తెలుగు రాష్ట్రాల్లో వేసవికాలం వచ్చేసరికి పశుగ్రాస కొరత వల్ల వివిధ రకాలైనటువంటి ఆవులు కానీ గేదెలు కానీ మేకలు ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి కారణంగా పశుగ్రాస కొరత కారణంగా అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగినటువంటి సంఘటన మనకి గురజాల మండలం గుంటూరు జిల్లాలో దాదాపుగా 70కి పైగా ఆవులు తెలంగాణకు చెందినటువంటి నల్గొండ జిల్లాకు చెందిన రైతు ఆవులు పశుగ్రాసం కోసం అవి వచ్చి వేసినటువంటి జొన్న మొలకల్ని తిని చనిపోవడం జరిగింది. దీన్ని మనం ఆలోచించినట్టే శాస్త్రీయంగా ఏదైనా సరే నీటి ఎదురు ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం మెట్టపైర్లుగా వేసినటువంటి జొన్న కానీ మొక్కజొన్న కానీ సజ్జ కానీ ఇటువంటి పంటలు పిలకలు మొలకెత్తినప్పుడు నీటి కొరత ఉన్నటువంటి ప్రాంతాల్లో వెలిగినటువంటి ఏదైనా సరే వాటిలో హైడ్రోసైనిక్ అనేటువంటి ఒక ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. ఈ హైడ్రోసైనిక్ ఆమ్లం పశువులు పాలిటి విష గుళికల్లాగా పనిచేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇది తిన్నటువంటి అది ఆవులు కానివ్వండి గేదెలు కానివ్వండి మేకలు కానివ్వండి ఇమీడియట్గా అతి గాఢతతో కూలినటువంటి ఆమ్లాన్ని తనలో చేర్చుకోవడం వల్ల ఈ పశువులన్నీ కూడా చనిపోవడం జరిగింది. మనం ఇటీవల గురజాల సంఘటన గమనిస్తే దాదాపు ఒక 30 ఆవులు రక్షించగలిగినప్పటికి కూడా అవి మళ్ళా 10 గంటల తర్వాత వైద్య పర్యవేక్షణలో ఉన్నా కూడా చనిపోవడం జరిగింది. సో ఇట్లాగ మేకలు కానీ అలాగే నీటి బాగా చెరువుల్లో నీరు కూడా బాగా దీంతో కాలుష్యం అయిపోయి చేపలు కూడా చనిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం పర్యావరణంలో జీవుల యొక్క పరిరక్షణ కావాలి అంటే నీరు ప్రధానమైన అంశం కాబట్టి ముఖ్యంగా ఈ సమ్మర్లో పక్షులకు కానీ లేదా మూగజీవాలకు కానీ నీరు అందుబాటులో ఉండాలి. అలాగే పచ్చికి కాకపోయినా కానీ ఎండుగడ్డి అయినా అందుబాటులో తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. సో జీవకారుణ్య సంఘాలు కానీ పర్యావరణ ప్రేమికులు కానీ అందరూ కూడా రైతులతో కలిసి పనిచేసి ఈ విషయాలపైన అవగాహన కల్పించకపోతే మూగజీవాల పాలిటీ ఇది శాపంగా మారే అవకాశం ఉంది. కాబట్టి సో మూగజీవాలని ప్రేమించే వాళ్ళందరూ కూడా ఈ విషయాలని గమనించి మనం ఎటువంటి సమ్మర్లో ఎదురయ్యేటువంటి ఇబ్బందులు ఏంటి పశుగ్రాసంలో ఎక్కడెక్కడ ఇలాంటి అంటే ఒక జొన్న మొక్కజొన్న ఇట్లాంటివి కాకుండా కొన్ని రకాలైనటువంటి మొక్కలను కూడా తింటే సమ్మర్లో ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటి నివారణకి చర్యలు చేపట్టాలి. అలాగే వ్యవసాయ అధికారులు కూడా ఏ ఏ ప్రాంతాల్లో ఇలా మేపితే ఇబ్బంది వస్తాయో ముందుగా రైతులకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దిశగా అసలు కృషి జరగట్లేదు మనకి. దానివల్ల ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి ఆ సంపద పశు సంపదే ఆ పశు సంపద ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండదు ఏముండదు. దానివల్ల ఈ రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. దీన్ని మనం పరిగణలోకి తీసుకుని రైతాంగాన్ని మనం ఆదుకునే విధంగా పశుగ్రాస సంరక్షణ కేంద్రాలు కనీసం ఉమ్మడిగా ఉన్నటువంటి పెద్ద పెద్ద గ్రామాలు 4-5 గ్రామాలు కలిపి ఒక చోట ఈ పశుగ్రాస పెంపకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలనేసి మనం విజ్ఞప్తి చేస్తాం.